అంటే మీరు ఇంత సర్వీస్లో మీకు నచ్చిన మంచి బాస్ ఎవరండి? మంచి బాస్, మీ బాస్? మంచి బాస్ అందరు బాగున్నారు. అంటే ఈ బాస్ దగ్గర పనిచేస్తే సేఫ్ సైడ్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంటే మీరు ఫస్ట్లో చెప్పారు అనురాధ మేడం చూసి నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. లేడీ ఆ విధంగా ఇక్కడ లేడీ ఎవరు జెంట్ అవ్వచ్చు, వీళ్ళతో పనిచేస్తే కంఫర్ట్గా ఉంటుంది, నాలెడ్జ్ వస్తుంది అన్న. యాక్చువల్లీ అడ్మైర్ మిస్టర్ దోరా, హీ వాజ్ మై ఫస్ట్, అఫ్ కోర్స్ మై ఫస్ట్ డీజీ, సో న్యాచురల్లీ అందరికీ ఫస్ట్ డీజీ అయితే కొంచెం ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. బట్ వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఇస్ ఎంత పర్సనల్ టచ్ ఇస్తారు. నేను కరీంనగర్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు నాకు పిలిపిస్తారు, ఎనీ పోస్టింగ్ ఉన్నప్పుడు హీ విల్ పర్సనలీ గివ్ అడ్వైస్ అండ్ క్రైమ్ చూడండి, ట్రాఫిక్ చూడండి, నక్సలైట్ ప్రాబ్లమ్ చూడండి, అన్నీ కేసెస్లో, అన్ని స్పియర్స్ ఆఫ్ పోలీసింగ్లో ఆయన హీ వాజ్ పర్సూయింగ్ అండ్ హీ యూస్ టు డూ. నాకు చెప్పారు అక్కడ కరీంనగర్ ఉన్నప్పుడు తెలుసా ఒక బస్ స్టాప్ ఉంటుంది మీ ఎస్పీ ఆఫీస్ ముందు. అయితే సార్ నాకు తెలియదు, మీరు పెటిషనర్స్కు మంచిగా చూడకపోతే వాళ్ళు ఆ బస్ స్టాప్కు వెళ్ళి బస్ పట్టుకుని స్ట్రేట్ హైదరాబాద్ నా దగ్గరికి వస్తారు, సో మీరు మంచిగా చూడాలి. దెన్ నాకు ఒకటి చెప్పారు, మీరు వెళ్ళి ట్రైనింగ్ సెంటర్ అక్కడ లేదు, సమా మీరు ట్రైనింగ్ సెంటర్ చేయాలి. కొంత కొన్ని పోలీస్ స్టేషన్స్ అక్కడ ల్యాండ్ లేవు, పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయ్యి చాలా ఉన్నాయి, సో యూ ట్రై ఫర్ దోస్ బికాస్ మై హస్బెండ్ అప్పుడు కలెక్టర్. సో అండ్ హీ యూస్ టు ఫాలో అప్ ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు ఐ వాజ్ షోయింగ్ సమ్ ప్రోగ్రెస్. ఇన్ఫ్యాక్ట్ 21 పోలీస్ స్టేషన్స్కు కరీంనగర్లో నేను ఉన్నప్పుడు ల్యాండ్ వచ్చింది, 21 పోలీస్ స్టేషన్స్ అండ్ చాలా పోలీస్ స్టేషన్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, కంప్లీషన్ కూడా అయింది, ప్లస్ ఒక హ్యూజ్ ఇప్పుడు దాంట్లో బెటాలియన్ కూడా ఉంది, ద ట్రైనింగ్ సెంటర్ కరీంనగర్లో. అది ఐ యూస్ టు సిట్ దేర్, టోటల్ టెంట్ వేసి బుల్డోజర్ తీసుకొచ్చి అక్కడ కూర్చుని 32 ఎకర్స్ నేను లెవెల్ చేసుకుని లాస్ట్కు దా ట్రాన్స్ఫర్ ముందు డీజీ గారికి దోరా గారికి జరిగింది. బట్ హీ నోస్ ఎవరికి ఏం చెప్పాలి అది కూడా చూడండి. కానీ మీకు అంత సపోర్ట్ చేస్తున్న మీ హస్బెండ్ తర్వాత ఎందుకు మేడం అసలు పూర్తిగా డిపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్ళారు? హీ గేవ్ అప్, హీ హ్యాడ్ సమ్ అదర్ పొలిటికల్ అంబిషన్స్, అందుకని దట్ వాస్ హిస్ పర్సన్. కానీ టోటల్ డిపార్ట్మెంట్లో మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నట్లుగానే మహిళల పట్ల మీ బాసులు కానీ మిగతా మ్యాన్ వాళ్ళు చిన్న చూపు చూడడం లేదు, మిగతా డిపార్ట్మెంట్లో చూపిస్తున్నట్లుగా కాస్టింగ్ కౌచ్ లాంటివి అటువంటి ఎదురవుతుంటాయి అంటారు? సి ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ, మహిళా వాళ్ళకు చిన్న చూపు చూడటం ఇస్ దేర్ ఇన్ అ సొసైటీ. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ సమ్వేర్ హెవెన్లో లేదు కదా, సొసైటీలో ఉంది. ఇక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురవుతుంటారు. కాస్టింగ్ కౌచ్ ఎగ్జాక్ట్లీ ఐ విల్ నాట్ సే, కాస్టింగ్ కౌచ్ ఇస్ టిపికల్ బాలీవుడ్ ఫ్రేజ్, బట్ కాస్టింగ్ కౌచ్ లేచి బట్ హెరాస్మెంట్ ఉంది, నేను దాట్ ఐఎమ్ నాట్ డినైంగ్. అన్ని ఏలో హోంగార్డ్ నుంచి పైన వరకు ఐపీఎస్ వరకు హెరాస్మెంట్ అయితే సమ్ స్టేజ్లో సమ్ ప్లేస్లో ఉంటుంది. ఇట్ ఈస్ హౌ యూ, మీరు ప్రైవేట్లో ఉంటే అవదా, ప్రైవేట్లో కూడా ఉంటుంది, సో సేమ్ సొసైటీ ఇక్కడ ఉంది. మిగతా దగ్గర జరిగినప్పుడు కాపాడాల్సిన డిపార్ట్మెంట్లోనే ఇటువంటి డిపార్ట్మెంట్లో బి బికాస్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ ఆల్సో సమ్ బ్యాడ్ బ్లాక్ షీప్, మా డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, చేసినప్పుడు వీ హ్యావ్ టు కమ్ అవుట్, వీ హ్యావ్ టు టెల్. అంటే మాకు ఇప్పుడు విశాఖ జడ్జ్మెంట్ కూడా ఉంది, గ్రివాన్స్ సెల్స్ ఉన్నాయి, దాని తర్వాత వీఆర్ ఇన్ ద డిపార్ట్మెంట్, మేము మా ఫెసిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఐఎమ్ నాట్ సెయింగ్ హెరాస్మెంట్ టోటలీ బంద్ అయిపోతుంది, బట్ మేము కంటిన్యూస్లీ వచ్చి వీ హ్యావ్ టు చేంజ్ కదా. మేము రాకుండా ఉంటే విల్ ఇట్ చేంజ్, విల్ ఇట్ నాట్, ఇట్ విల్ నాట్ చేంజ్, మేము వచ్చి మేము చేంజ్ ఏజెంట్స్ అవ్వాలి. కానీ మీకు ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అవును, నేను ఫేస్ చేశాను, నేను దానికి సమాధానం కూడా చేశాను. ఎవరండి వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టారు? అది నేను ఐ డి నాట్ టెల్, దట్స్ అ పర్సనల్ థింగ్. ఓకే, అంటే మీ దగ్గరికి పనిచేస్తున్న మహిళా ఆఫీసర్స్ ఎవరు, పలానా ఆఫీసర్స్ మీకు ఇచ్చి ఎవరైనా కంప్లైంట్ చేశారు? చేస్తే అవును చేశారు, నేను కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నా దాని మీద. వాళ్ళు ఎవరండి? ఎస్, దాని పేరు చెప్పకూడదు, అవి అన్ని పర్సనల్ విషయం. ఓకే.